వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వం అంటూ అధికార పార్టీ వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలం కోటగుడ్డెం గ్రామంలో రైతుల కోసం చేపట్టిన తెలుగుదేశం మహాపాదయాత్ర కంబదూరు మండల కేంద్రం వరకు సాగింది. అనంతపురం టీడీపీ నాయకులు రైతుల పంట నష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పలువురు రైతుల పొలాల్లో వెళ్లి పంట నష్టాన్ని పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం రైతుల సంక్షేమం విస్మరించిందన్నారు. 2018 నుండి 2020 వరకు రైతులకు అందించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్ట పరిహారం ఇవ్వడంలో వైఫల్యం చెందిందన్నారు. దోపిడీ రాజ్యం దొంగ ప్రభుత్వంకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ పవన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉన్నాం హనుమంతరాయ్ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు, రామ్మోహన్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పద్దెనిమిదిలో ఇన్పుట్ సబ్సిడీ రాలా, ఇన్సూరెన్స్ ఇవ్వలే, 19లో వాతావరణ బీమా వస్తే అది కూడా సగం మంది కూడా రాలేదు, 20లో పంటలను నాశనం పెట్టే ఎవరికే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు, ఇన్సూరెన్స్ రాలేదు. కాబట్టి మనమందరం కూడా ఒకటే నిర్ణయం తీసుకోవాలా, ఈ ప్రభుత్వం మనది కాదు, రైతుంది కాదు, ప్రజల్ది కాదు, ఇది దోపిడీదారుల ప్రభుత్వం, ఇది దొంగల ప్రభుత్వం, ఇది కర్ణాటకన్నారు. ఇవన్నీ ఒక ఎత్తైతే ఆడపిల్లలకు రక్షణ లేదు. ఎంత పడితే అట్లా ఆరేళ్ల పాటు నుంచి 60 ఏళ్ల ఉత్తరాల వరకు వైసీపీ కామాంధ్ర కామదాహానికి బలైపోతా ఉన్నారు. నా మొదటి నమస్కారం ఇక్కడ ముందు ఉన్న ప్రతి ఒక్క తెలుగుదేశం ఎవరైతే పంజా ఇస్తున్నారో వైఎస్ఆర్ ప్రభుత్వం కదిలి రావాల, ఇలా షాక్ అయిపోయింది. ఈరోజు మీరందరూ ఇంకెండల ఇక్కడ ఉన్నారంటే ఇది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం మీద దాంట్లో ఈరోజు మనం ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, లేకుంటే ఇన్సూరెన్స్ కావచ్చు, లేకుంటే సబ్సిడీ ట్రాక్టర్లు కావచ్చు, లేకుంటే డ్రిప్పులు కావచ్చు, లేకుంటే సబ్సిడీ ఎరువులు కావచ్చు, ఇటువంటివి ఏమీ కానీ ఈరోజు రాకోకుండా ఈరోజు నిలబెట్టుకుని రైతుల్ని రైతాంగాన్ని ముందుకు నడిపించాలి. మేమేదో మీకోసం చింతేద్దాం, పని చేద్దామని చెప్పి చెప్పుకుంటున్నా. గవర్నమెంట్ కి మనందరూ ఒకసారి ఆలోచన చేసుకోవాలా, ఇంకొక చిన్న పోలిక, చిన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మనందరికీ అమ్ముంటుంది, తల్లి ఉంటుంది కదా, తల్లి తగ్గిపోయింది పెరగలేదు మనము. తల్లి లాంటి తెలుగుదేశం పార్టీ అంటే తల్లి ప్రేమగా ముద్దు పెట్టినా ఒకటే, కోపంగా దెబ్బేసినా ఒకటే. ఈరోజు పాము లాంటి వైఎస్ఆర్ పార్టీ ప్రేమగా